सुमन गुरु एजुकेशन यूट्यूब चैनल की स्वागत। चूँगी मन गत वीडियो तेलुगु मेथडोलॉजी भाग में मन मन सिलबस गुरी को अंतको ये अंशाई अंत मेथडोलॉजी भाग में मन ये अंशाल मन कवर चाहिए అని ఇక్కడ విషయ సూచిక మీకు నేను అందిస్తూ ఈ సిలబస్ గురించి మీకు నేను చెప్పడం జరిగింది. అలాగే దాని తర్వాత దీంతో పాటు ఇక్కడ మీకు భాష ఆవశ్యకత, స్వభావం, సమాజం, ప్రయోజనాలు అన్న ఈ కాన్సెప్ట్ నుంచి అంటే ఫస్ట్ యూనిట్ నుంచి కొంత కంటెంట్ని అంటే తెలుగు మెథడాలజీని మనం కొంత మనం తెలుసుకోవడం జరిగింది. ఇక దాని తర్వాత అంశంని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక మనం లాస్ట్ వీడియోలో మనం ఎంతవరకు చెప్పుకున్నామండి? ఇక్కడ భాష ఆవశ్యకత, స్వభావం, సమాజం, ప్రయోజనాలు ఈ కాన్సెప్ట్ నుంచి మనం భాష ఒక సమాజపు ఆలోచనలను, జ్ఞానాన్ని, విలువలను తెలియజేసే వాహకం మరియు సమాజపు గుర్తింపుకు భాష ఒక ప్రాథమిక వ్యక్తీకరణ అని నిర్వచించిన వారు ఎడ్వర్డ్ సఫేర్. ఇక్కడ వరకు మనం గత వీడియోలో తెలుసుకున్నాం. ఇకపోతే దాని తర్వాత కంటెంట్ని ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, ఈ తెలుగు మెథడాలజీ మనం చూస్తున్నాం. ఈ నిర్వచనాలు గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టం, వీటి మీద ఎక్కువగా సాధన చేయాల్సి ఉంటుంది. భాష ఒక సమాజపు ఆలోచనలను అలాగే ఒక సమాజంలోని జ్ఞానంని, విలువలను ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ చేసేటటువంటి ఒక సాధనం, ఒక వాహకం భాష. సమాజంలో మనిషికి ఒక గుర్తింపు రావాలి అంటే భాష ఒక ప్రాథమిక వ్యక్తీకరణ అని ఎడ్వర్డ్ సఫేర్ పేర్కొడం జరిగింది. తర్వాత ఇక్కడ ప్రొఫెసర్ విట్నీ ఈయన ఏమంటున్నాడు ఒకసారి చూద్దాం. సమాజం రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ ముందుకి వెళ్తున్నది. అభివృద్ధి చెందిన దేశాలు ఇంకా అభివృద్ధి చెందుతున్నాయి. అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాలు కూడా అభివృద్ధి చెందుతూ ముందుకు వెళ్తున్నాయి. అభివృద్ధి చెందని దేశాలు కూడా ఇంకా అభివృద్ధి చెందుతూ ముందుకు వెళ్తున్నాయి. అంటే ఏ కాలంతో పాటు ఆయా దేశాలు, ఆయా సమాజాలు అలాగే ఎంతో కొంత అభివృద్ధిలో ముందుకి ప్రయాణం చేస్తున్నాయి. అటువంటి అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ సమాజం ఏదైతే ఉందో, ఈ సమాజం యొక్క అవసరాల కోసం ఏర్పడినటువంటి అలిఖిత చట్టాల వ్యవస్థ, అంటే లిఖిత పూర్వకం కానటువంటి అలిఖితమైన చట్టాల వ్యవస్థని భాష అంటారు అని ప్రొఫెసర్ విట్నీ అన్న మహాశయుడు అభిప్రాయపడడం జరిగింది. అంటే ఇక్కడ చూడండి, అలిఖిత చట్టాల వ్యవస్థ, ఇక్కడ
రేపు పొద్దున్న మనం డిఎస్సి ఎగ్జామ్ రాస్తున్నా, లేకపోతే గురుకులాలు రాస్తున్నా, లేకపోతే టెట్ రాస్తున్నా, అంటే ఎగ్జామ్ ఏదమని తెలుగు మెథడాలజీ ఉన్నది అంటే, ఇక్కడ చూడండి అలిఖిత చట్టాల వ్యవస్థ భాష అన్న ఈ వాక్యం మీకు కనిపించింది అంటే, అలిఖిత చట్టాల వ్యవస్థ అన్నటువంటి ఈ వాక్యం మీకు భాష నిర్వచనంలో కనిపించింది అంటే, ఇది ప్రొఫెసర్ విట్నీ గారి నిర్వచనం అని మీరు గుర్తుంచుకోవలసి ఉంటుంది. ఈ నిర్వచనాలన్నిటికీ కూడా మనం గుర్తుపెట్టుకుంటామంటే కాస్త సాధ్యం కాకపోవచ్చు. ఇటువంటి వాక్యాలు ఏవైతే ఉన్నాయో అటువంటి వాటిని కాస్త క్లూస్ కోసం గుర్తుపెట్టుకోండి, అప్పుడు ఈజీ అవుతుంది. తర్వాత వ్యాకరణకారులు భాషకి ఒక నిర్వచనాన్ని ఇచ్చారు. ఎవరండి వ్యాకరణకారులు? వ్యాకరణకారులు లేదా వైయాకరణులు, వ్యాకరణకారులు అందాం. మీరు భాషకి ఒక నిర్వచనాన్ని ఇచ్చారు. వ్యాకరణకారులు భాషకి ఇచ్చినటువంటి నిర్వచనం ఏమిటి? ప్రకృతి ప్రత్యయ పద నిరూపణమే భాష. ప్రకృతి ప్రత్యయ పద నిరూపణమే భాష అని వ్యాకరణకారులు భాషకి ఒక నిర్వచనం ఇచ్చారు. అయితే ఒక నిర్వచనంలో ప్రకృతి ప్రత్యయ పద నిరూపణము, ప్రకృతి అన్న పదం కనిపిస్తే ఇది వ్యాకరణకారులు భాషకు ఇచ్చినటువంటి నిర్వచనం అని మనం గుర్తుంచుకోవలసి ఉంటుంది. ఇకపోతే ఇక హాకెట్ అనేటటువంటి ఈ మహాశయుడు భాషకు ఇచ్చినటువంటి నిర్వచనం ఏమిటి, భాష గురించి ఏమని పేర్కొన్నారు? చూడండి, వివిధ భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాష. వివిధ భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాష అని నిర్వచించిన వారు హాకెట్. ఎవరండి హాకెట్? ఈ నిర్వచనాల నుంచి బిట్లు రావడానికి అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా, ఆలస్యమైన పర్వాలేదు, జాగ్రత్తగా వీటిని ఒడిసి పట్టుకోండి. ఎందుగురించంటే ప్రతి బిట్టు కూడా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్. ఒక్క బిట్టు చాలు మన జీవితాన్ని మార్చేస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం తెలుగు మెథడాలజీని అధ్యయనం చేయాల్సి ఉంటుంది. తర్వాత భాష అనేది, ఈ భాష ఏదైతే ఉందో, ఇది ప్రత్యేక నియమాల ఆధారముగా, భాషకి కొన్ని ప్రత్యేక నియమాలు అనేవి ఉన్నాయి, వాటిని మనం వ్యాకరణం అని, గ్రామర్ అని అంటున్నాం. అంటే ఒక భాష ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, అంటే నలుగురిలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలి, ఇంట్లో ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలి, ఒక మీటింగ్లో ఉండేటప్పుడు ఎలా మాట్లాడాలి, ప్రతిదానికి కూడా కొన్ని నియమ నిబంధనలు అనేవి ఉంటాయి. భాష అనేది ప్రత్యేక నియమాల ఆధారంగా నిర్మించిన ప్రత్యేక వాక్యాల సముదాయం అని నోమ్ చోమ్స్కీ అన్న భాషావేత్త భాషకి నిర్వచనం ఇచ్చారు. అంటే భాషలో ప్రత్యేక నియమాలు ఉంటాయి అని ఒక నిర్వచనం మీరు చూసినట్టుగైతే, భాషలో ప్రత్యేక నియమాలు ఉంటాయి అనే నిర్వచనం ఇచ్చిన వారు నోమ్ చోమ్స్కీ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అది అంటే
భాషకి కొన్ని ప్రత్యేకమైనటువంటి నియమ నిబంధనలు అనేవి ఉంటాయి, నియమాలు అనేవి ఉంటాయి. ఆ నియమాల్ని అనుసరించి మనం భాషించాలి. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, కళాశాలలో ఒక విధమైన, అంటే మన విద్యా వ్యవస్థల్లో ఒక విధమైన భాషను ఉపయోగిస్తాం, ఇంట్లో ఉండేటటువంటి వ్యక్తులతో ఒక విధమైన భాష ఉపయోగిస్తూ ఉంటాం. అలాగే మనము పల్లెల్లోకి వెళ్ళినప్పుడు వ్యవసాయదారుల దగ్గర, అంటే నిరక్షరాస్యుల దగ్గర, ఇటువంటి వారి దగ్గర ఒక విధమైన భాషను ఉపయోగిస్తూ ఉంటాం. అలాగే భాషను మాట్లాడేటప్పుడు కొన్ని, అంటే ఫుల్ స్టాప్, అంటే విరామ చిహ్నాలని, వీటిని ఉపయోగిస్తూ మనం మాట్లాడుతూ ఉంటాం. సో ఇవన్నీ కూడా, అంటే మనం ఒక భాష మాట్లాడుతున్నామంటే ఆ భాషలో స్పష్టత ఉండాలి, ఉచ్చారణ చక్కగా ఉండాలి, తర్వాత అవతల వాళ్ళకి అర్థం అవ్వాలి, గౌరవం ఉండాలి, సంప్రదాయం అనేది ఉండాలి. మనం చెప్పుకున్నాం, ఊరు మంచిదైతే, అదే నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అన్నట్టు, మనము చక్కగా మనం మాట్లాడుతూ ఉంటే, మనం ఎంత చక్కగా మాట్లాడితే అంతమందికి మనం ఆకర్షితులం అవుతాము. కాబట్టి మన మంచి చెడు అంతా కూడా నిర్ధారించేది భాష. కాబట్టి ఇక్కడ భాషకి అంత ప్రాధాన్యం ఉంది, అవే భాషలో ఉన్నటువంటి నియమాలు అన్నమాట. ఈ భాష అనేది ప్రత్యేక నియమాల ఆధారంగా నిర్మించిన ప్రత్యేక వాక్యాల సముదాయం. సో ప్రత్యేక నియమాలు భాషకు ఉంటాయి. ఇది నోమ్ చోమ్స్కీ గారి నిర్వచనం అని మీరు గుర్తుపెట్టుకోవలసి ఉంటుంది. ఇకపోతే తర్వాత నిర్వచనంని మనం పరిశీలన చేస్తే, తర్వాత నిర్వచనంని మనం పరిశీలన చేద్దాం. జాన్ పి హ్యూగ్స్ అనతడు భాషకి ఒక నిర్వచనం ఇచ్చాడు. ఏంటి చూద్దాం. ఒక వ్యక్తి తన ఆలోచనలను ఇంకొక వ్యక్తికి యాదృచ్ఛికమైన వాగ్రూప సంకేతాల ద్వారా వ్యక్తం చేసే విధానమే భాష అని జాన్ పి హ్యూగ్స్ అనతడు భాషకి నిర్వచనం ఇచ్చాడు. ఏమని ఇచ్చాడండి? ఒక వ్యక్తి తన ఆలోచనలను, ఇంకొక వ్యక్తికి యాదృచ్ఛికమైనటువంటి వాగ్రూప సంకేతాల ద్వారా వ్యక్తం చేస్తాడు. ఈ విధానంని భాష అంటారు. అది అంటే ఒక నిర్వచనంలో యాదృచ్ఛికమైన వాగ్రూప సంకేతాలు అన్న వాక్యం కనిపిస్తే ఇది జాన్ పి హ్యూగ్స్ గారి నిర్వచనం అని మనం గుర్తుంచుకోవాలి. అండర్లైన్ చేసుకోండి, వాగ్రూప సంకేతాలు అన్న పదంని అండర్లైన్ చేసుకుంటే, అదే యాదృచ్ఛికమైన, వాగ్రూప సంకేతాలు, దీన్ని అండర్లైన్ చేసుకోండి. ఈ వాక్యంని అండర్లైన్ చేసుకుంటే ఇది జాన్ పి హ్యూగ్స్ గారి నిర్వచనం అని ఎగ్జామ్లో మీకు మీ మైండ్కి అందుతుంది. ఇక్కడ ఇవి నిర్వచనాలండి, అందుకే కాస్త ఆలస్యమైన, చక్కగా కొంచెం స్లోగా చెబుతున్నాను, ఆలస్యమైన పర్వాలేదు. నిర్వచనాలని చక్కగా మీరు ఒకటికి 10 సార్లు చూసుకోండి. నిర్వచనాల నుంచి చాలా సమస్య ఉంటుంది, అనేక నిర్వచనాలు ఉంటాయి, వాటిని గుర్తుపెట్టుకోవాలి. ఇన్ని నిర్వచనాల్లోనే ఏదో ఒకటి లేదా 2 నిర్వచనాలు కానీ అడిగితే మళ్ళీ అక్కడ మార్కులు మనం పోగొట్టుకోకూడదు. కాబట్టి కాస్త ఆలస్యమైన పర్వాలేదు, జాగ్రత్తగా చూడండి. తర్వాత నిర్వచనంలోకి వెళ్దాం. సఫైర్ అని ఆయన భాషకి ఏం నిర్వచనం ఇచ్చాడో చూద్దాం. ఇక్కడ భావ వినిమయంలో, వినిమయం అంటే ఇచ్చిపుచ్చుకోవడం, భావం ఏదైతే ఉందో, మన మనసులో నుంచి పుట్టేటటువంటి భావం ఏదైతే ఉందో దీన్ని ఇచ్చిపుచ్చుకోవడంని వినిమయం అని చెప్పి అంటారు. భావ వినిమయంలో తమ భావాలను
ఉద్వేగాలను కోరికలను మన మనసు లోపల భావాలను మనకు కలిగేటటువంటి ఉద్వేగాలను మనకు కలిగేటటువంటి కోరికలను స్వతహాగా వెలువడినటువంటి సంకేతాల ద్వారా వ్యక్తం చేయటానికి రూపొందించుకున్నటువంటి సాధనం భాష అని సఫేర్ అన్న అతడు భాషకు ఒక నిర్వచనం ఇచ్చారు. ఇక్కడ ఈ నిర్వచనంలో చూడండి, భావ వినిమయం అంటే భావాలు, ఉద్వేగాలు, కోరికలు, సంకేతాలు, భావ వినిమయం అనే పదంతో పాటు భావాలు, ఉద్వేగాలు, కోరికలు, సంకేతాలు ఈ పదాలు కనుక మీకు కనిపిస్తే ఒక నిర్వచనంలో, ఇది సఫేర్ గారి భాష నిర్వచనం అని మనం ఎగ్జామినేషన్ హాల్లో గుర్తించాల్సి ఉంటుంది. ఒక నిర్వచనంలో భావ వినిమయం, భావాలు, ఉద్వేగాలు, కోరికలు, సంకేతాలు అన్న పదాలు కనుక ఒక నిర్వచనంలో కనిపిస్తే ఇది సఫేర్ గారి భాష నిర్వచనం అని మనం జవాబుని గుర్తించాల్సి ఉంటుంది. తర్వాత మనం ముందుకు వెళ్ళినట్టయితే ఇక్కడ చూడండి, తర్వాత నిర్వచనంని మనం పరిశీలిస్తున్నాం. ఇక్కడ రామచంద్రవర్మ అనే హిందీ భాషావేత్త భాష గురించి ఏమంటున్నాడు? ఎవరండి? రామచంద్రవర్మ. ఈయన భాష గురించి ఏమని నిర్వచనం ఇచ్చాడు? మన మనస్సులో ఉదయించేటటువంటి భావ పరంపర ఏదైతే ఉంటుందో, మన మనసులో ఉదయించేటటువంటి ఈ భావ పరంపరను ఏ పదాల ద్వారా, ఏ వాక్యాల ద్వారా ఎదుటి వారికి అందిస్తామో, మనసులోని భావ పరంపరని ఏ పదాల ద్వారా, ఏ వాక్యాల ద్వారా ఎదుటి వారికి మనం అందిస్తామో, అంటే మన మనసులో ఉదయించేటటువంటి భావ పరంపర ఏదైతే ఉంటుందో వాటిని ఎదుటి వారికి అందించేందుకు కొన్ని పదాలను, వాక్యాలని మనం ఉపయోగిస్తాం, అదే భాష అని రామచంద్రవర్మ అనే హిందీ భాషావేత్త భాషకు నిర్వచనం ఇచ్చారు. చూసారా? తర్వాత మరో నిర్వచనంని ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. చూడండి, ఈ నిర్వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. సమాజంలో మానవ సంబంధాలు ఎంత సంక్లిష్టమైనవో, అంతే సంక్లిష్టమైన మానవీయ ప్రక్రియ భాష అని ఎస్టే పద్మ మరియు ఎన్ కృష్ణస్వామి అను ప్రముఖులు భాషకి నిర్వచనం ఇచ్చారు. ఇక్కడ వీరు భాషకు ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటండి, ఏమని వీరు పేర్కొన్నారు? చూడండి, వీళ్ళు ఏమంటున్నారు అంటే, సమాజంలో మానవ సంబంధాలు ఎంత సంక్లిష్టమైనవో, అంతే సంక్లిష్టమైన, ఇది అంతే కాదండి, అంతే డిటిపిలో మిస్టేక్ పడింది, ఇది గుర్తుపెట్టు, ఇది సవరించుకోండి, అంతే కాదు, అక్కడ అంతే అంటే అర్థం మారిపోతుంది,
నేను ఇక్కడ ఏదైతే ఉచ్చారణ చేస్తున్నానో నా ఉచ్చారణని ప్రొనౌన్సియేషన్ని మీరు ఫాలో అవ్వండి. సమాజంలో మానవ సంబంధాలు ఎంత సంక్లిష్టమైనవో అలాగే నాకు దీర్ఘం కూడా లేదు, ఇక్కడ ఒక మిస్టేక్ పడింది. సమాజంలో మానవ సంబంధాలు ఎంత సంక్లిష్టమైనవో అంతే సంక్లిష్టమైన మానవీయ ప్రక్రియ భాష. అంటే ఇక్కడ భాష అనేటటువంటి మానవీయ ప్రక్రియని సమాజంలోని మానవ సంబంధాలతో ముడిపెట్టడం జరిగింది. మానవీయ ప్రక్రియ అయినటువంటి భాషని మానవ సంబంధాలతో ముడిపెట్టడం జరిగిందన్నమాట. అది ఈ విధంగా మానవీయ ప్రక్రియని మానవ సంబంధాలతో సమాజంలోని మానవ సంబంధాలతో ముడిపెడుతూ ఒక నిర్వచనం వస్తే, ఇది ఎస్కే పద్మ మరియు ఎన్ కృష్ణస్వామి గారి నిర్వచనం అని మనం గుర్తించాల్సి ఉంటుంది. అర్థమైందండి? సమాజంలో మానవ సంబంధాలు చాలా సంక్లిష్టమైనవి. మానవ సంబంధాలు అది మానవ సంబంధాలు అంత సంక్లిష్టమైనది మానవీయ భాష. ఇది ఇవి ఈ రెండు పదాలు లేదా ఈ రెండు వాక్యాలు గనక మనకి ఒక నిర్వచనంలో కనిపిస్తే, అది ఎస్కే పద్మా గారు మరియు ఎన్ కృష్ణస్వామి గారు వీరు ఇచ్చినటువంటి నిర్వచనం అనే మన జవాబుని గుర్తించాల్సి ఉంటుంది. తర్వాత స్టట్వర్త్ అన్నతుడు భాషకి ఒక నిర్వచనం ఇచ్చాడు. ఏంటి నిర్వచనం చూద్దాం. స్టట్వర్త్ ఏంటండి? స్టట్వర్త్ యాదృచ్ఛికమైన నిర్మాణ సౌష్ఠవంతో మానవ సమాజంలో భావ వినిమయానికి పరస్పర సహకారానికి మరియు సంస్కృతి పరివ్యాప్తికి ఉపకరించే వాగ్రూప ధ్వని సంకేతాల సముదాయం భాష అని స్టట్వర్త్ అను భాషావేత్త నిర్వచనం ఇచ్చాడు. చూడండి, ఒక నిర్వచనంలో భావ వినిమయంతో పాటు పరస్పర సహకారము, సంస్కృతి వ్యాప్తి, ఈ పదాలు గనక ఒక నిర్వచనంలో కనిపిస్తే, ఇప్పుడు నేను అండర్లైన్ చేసినటువంటి పదాలు, ఈ నాలుగు పదాలు ఒక నిర్వచనంలో కనిపిస్తే, ఇది స్టట్వర్త్ గారి నిర్వచనం అని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకే, అది ఇకపోతే కాంట్ మరియు డ్రస్కెట్స్ డ్రస్క్రేట్స్ వీరు ఒక నిర్వచనంని ఇచ్చారు భాషకి. ఇక్కడ ఏంటి వీరి నిర్వచనం ఏంటి? మానవులకు భాషాపరమైన ప్రవర్తనను అలవర్చుకోవటానికి సహకరించే మేధాశక్తే భాష. అంటే ఒక నిర్వచనంలో భాషాపరమైన ప్రవర్తన మరియు మేధాశక్తి ఈ రెండు పదాలు గనక కనిపిస్తే, భాషాపరమైన ప్రవర్తన మరియు మేధాశక్తి ఈ రెండు పదాలు గనక ఒక నిర్వచనంలో కనిపిస్తే,
ఇది కాంట్ మరియు డ్రస్క్రేట్స్ యొక్క నిర్వచనం అని ఈజీగా గుర్తుపెట్టండి. ఇక మీరు ఇక్కడ ఈ నిర్వచనాలని తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవలసి ఉంటుంది. అయితే ఇక్కడ మనం ఏం చెయ్యాలి? ఇప్పుడు నేను ఏవైతే కొన్ని టిప్స్ నేను ఇస్తున్నానో వాటిని మీరు ఫాలో అవ్వడమే కాకుండా వాటిని ఫాలో అవుతూ ఈ నిర్వచనాలు ఒకసారి చదివేసి వదిలేకుండా, లేదంటే నిర్వచనాలు అన్నీ కూడా ఒకేసారి మీరు చూస్తే కన్ఫ్యూజ్ అయిపోతారు, అలా ఒకేసారి చూడొద్దు. మీరు ఒక ప్రణాళిక ప్రకారము వెళ్ళండి. ఏంటి, ఈరోజు ఒక రెండు నిర్వచనాలని నేర్చుకోండి, ఈరోజు ఒక రెండు నిర్వచనాలు. ఇప్పుడు ఎగ్జాము ఈరోజు రేపు అయిపోలేదు, నోటిఫికేషన్ ఏమి వచ్చేలేదు కదండి. ఈరోజు ఒక రెండు నిర్వచనాలని నేర్చండి. ఇవి బాగా గుర్తున్న తర్వాత మరొక వారం రోజులు గ్యాప్ ఇచ్చి మరొక రెండు మూడు నిర్వచనాలు నేర్చండి. మరొక వారం రోజులు గ్యాప్ ఇచ్చి మరొక రెండు మూడు నిర్వచనాలు నేర్చండి. ఇలాగ ఒక వారంలో రెండేసి లేదా మూడేసి నిర్వచనాలు కనుక గుర్తుంచుకుంటే ఇలాగ మనకి నెల తిరిగేసరికి అన్ని నిర్వచనాలు కూడా గుర్తుంటాయి. దాని తర్వాత ఆ పైన మనం అప్పుడప్పుడు వీటిని ప్రాక్టీస్ చేస్తే చూసుకుంటే సరిపోతుంది, అంతే కదండి. అలాగా మనం చేయండి. లేదా నేను నాకు అంటే తెలిసినటువంటి విధానం నేను చెప్పాను, మీకు ఇంకేమైనా విధానం తెలిస్తే మీరు ఫాలో అవ్వండి. అది ఇక తర్వాత చూడండి. ఇక్కడ మరొక బిట్టు ఏంటది, లింగ్విస్టిక్ చేంజ్ అన్న గ్రంథకర్త ఎవరు అని బిట్టు వస్తే స్టూవర్ట్. మోడర్న్ లింగ్విస్టిక్స్ గ్రంథకర్త ఎస్కే పద్మ మరియు ఎన్ కృష్ణస్వామి. తర్వాత వ్యక్తి వికాసంలో ప్రధాన పాత్ర వహిస్తూ అభ్యసనానికి అభ్యుత్థానానికి భాష తోడ్పడుతుంది. రేపొద్దున బిట్ రావచ్చు. వ్యక్తి వికాసంలో ప్రధాన పాత్ర వహిస్తూ వ్యక్తి యొక్క అభ్యసనానికి అభ్యుత్థానానికి తోడ్పడున్నది కింది వాటిలో ఏది అని బిట్టు వస్తే ఇక్కడ భాష అని మనం జవాబుని గుర్తించాల్సి ఉంటుంది. అలాగే భాష అన్నది ఒక జీవనది అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది నిరంతరం కొనసాగుతూ ఉంటుంది, కాలంతో పాటు అనేక మార్పులకు లోనవుతూ ఇది కంటిన్యూగా కొనసాగుతూ ఉంటుంది భాష. తర్వాత మనిషి పాశవిక స్థాయి నుంచి అత్యుత్తమమైన మానవుని స్థాయికి చేరటానికి తోడ్పడిన సాధనం భాష. అంటే మనము చార్లెస్ డార్విన్ మానవ పరిణామ సిద్ధాంతంని కనుక మనం పరిశీలన చేసినట్లయితే మనకి హోమో సేఫియన్స్, హోమో ఎరెక్టస్, నియాండర్తల మానవుడు కదా, రామాపితికస్ ఇలాంటివి కొన్ని ఈ మనిషి జీవన అంటే పరిణామ క్రమం అనేది మనకి కనిపిస్తుంది. అంటే మృగప్రాయుడై అడవుల్లో సంచరిస్తూ ఆ రోజుల్లో ఆదిమ మానవుడు కాలంని గడిపేవాడు కదండి. అయితే ఈ విధంగా మృగప్రాయుడై పాశవిక స్థాయిలో ఉన్నటువంటి మనిషి ఈరోజు అత్యుత్తమమైనటువంటి మానవుని స్థాయికి చేరుకున్నాడంటే దానికి ప్రధాన సాధనం కేవలం భాష అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. భాష వల్ల కమ్యూనికేషన్స్ పెంచుకున్నాడు. కమ్యూనికేషన్స్ పెంచుకోవడం వల్ల ఇతర దేశాలతోనూ దేశ విదేశాలతోనూ వర్తక వ్యాపారాలు జరిపాడు. వర్తక వ్యాపారాలతో పాటు తన నాగరికతను పెంచుకున్నాడు. ఎప్పుడైతే వర్తక వ్యాపారాలు అంటే విధమైనటువంటి సాంస్కృతిక పరమైనటువంటి సంబంధాలు వీరు నెలపారో మనుషులు, సో వేరే వేరే ప్రదేశాలకు తిరగడం వల్ల, వేరే వేరే ప్రాంతాలకు వేరే వేరే దేశాలకు వెళ్ళడం వల్ల ఒకరి నాగరికతను ఇంకొకరు చూసుకొని నేర్చుకొని అలాగలాగా ఒకరి నుంచి ఒకరు సైన్స్ అండ్ టెక్నాలజీని తర్వాత నాగరికతని భాషని వీటిని ఇచ్చి పుచ్చుకుంటూ క్రమంగా ఇక్కడ అభివృద్ధి పదంలోకి రావటం జరిగింది. తర్వాత మరో విషయం, భాష ఆవిర్భావం
ఏ ఒక్క వ్యక్తి చేత కానీ ఏ ఒక్క కాలంలో కానీ జరగలేదు. అంతే, భాషని ఏ ఒక్క వ్యక్తి కనిపెట్టలేదు, అలాగే ఏదో ఒక్క కాలంలో కనిపెట్టడం జరగలేదు. చెప్పుకున్నాం కదండి, భాష ఇలాగ జీవనది, భాష ఒక జీవనది, నిరంతరం కొనసాగుతూ ఉంటుంది, కాలంతో పాటు మార్పు చెందుతూ ఉంటుందని చెప్పుకున్నాం. కాబట్టి ఏ ఒక్క కాలంలో భాష అభివృద్ధి జరగలేదు, కాలంతో పాటు అనేక సంస్కరణలకు గురవుతూ భాష ముందు ముందుకి పోతూ ఉంది. అలాగే ఏ ఒక్క వ్యక్తి భాషని సృష్టించలేదు, భాషని ఎవరు సృష్టించారు, ఇది సమాజంలోని మనుషులందరూ సృష్టించారు. అంటే ఇది ఒక సామాజిక సృష్టి. భాష అన్నది ఒక సామాజిక సృష్టి అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఇకపోతే విద్యార్థి జ్ఞాన సముపార్జనకు, మూర్తిమత్వ వికాసానికి, విద్యార్థి యొక్క జ్ఞాన సముపార్జనకు మరియు మూర్తిమత్వ వికాసానికి ఆధారం భాష. తర్వాత భాషోపాధ్యాయుడు ప్రభావవంతంగా భాషని బోధించాలి అంటే ఏం నిర్వహించాలి అంటే, భాషా స్వభావం బిట్టు అనేది రేపు పొద్దున ఎగ్జామ్లో రావచ్చు. భాషోపాధ్యాయుడు ప్రభావవంతంగా భాషా బోధన నిర్వహించాలి అంటే ఏం చెయ్యాలి అని బిట్టు ఇచ్చే క్రింద ఆప్షన్లు ఇలా ఇచ్చినట్టయితే, భాష స్వభావంని నూతన దృక్పథంతో విస్తృతమైన చట్టంలో పరిశీలన చేయాలి. తర్వాత భాషను నిర్మాణాత్మకంగా మనోవైజ్ఞానిక దృష్టితో సామాజిక సాంస్కృతిక పరంగా అవగాహన చేసుకోవాలి. ఈ రెండు కర్తవ్యాలు భాషోపాధ్యాయుడు నిర్వర్తించాలి. అది ఆప్షన్లో ఈ ఒకటినివ్వచ్చు లేకపోతే రెండునివ్వచ్చు చెప్పలేము. భాషోపాధ్యాయుడు ప్రభావవంతంగా భాషా బోధన నిర్వహించేందుకు ఏం చేయాలని చెప్పి ఆప్షన్లలో ఈ ఒకటి ఉన్నా ఈ రెండున్నా ఈ రెండింటిని కూడా మనం సరైనవిగా మనం సమాధానం గుర్తించాల్సి ఉంటుంది. తర్వాత మనం ఇక్కడికి మనం ఆపుదాం. తర్వాత వీడియోలో భాషా లక్షణాల గురించి మనం చర్చించుకుందాం. ఈ వీడియోలో భాషకి ప్రముఖులు ఇచ్చినటువంటి నిర్వచనాల గురించి తెలుసుకున్నాం. అయితే నేను మరో వీడియోతో మీ ముందుకు వచ్చే వరకు భాష నిర్వచనాలని, అలాగే ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటి ఇతరత్ర ఈ తెలుగు మెథడాలజీ విషయాల్ని, వీటిని మీరు మొదటి నుంచి ఒకసారి చూడండి. భాష ఆవశ్యకత, స్వభావం, సమాజం, ప్రయోజనాలు మొదటి నుంచి కూడా ఒకసారి రివిజన్ చేసి మీరు రెడీగా ఉండండి. ఈలోపు మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అయితే తెలుగు మెథడాలజీలో మనం ఇప్పుడు ఏం చెప్పుకున్నామంటే, తెలుగు భాష నిర్వచనాలని మనం చెప్పుకున్నాం కదా, మళ్ళీ మనం తెలుగు కంటెంట్ని కొనసాగిస్తాం. తెలుగు కంటెంట్ రాయప్రోలు సుబ్బారావు గారి గురించి చెప్పుకొని, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి గురించి చెప్పుకొని, మన విశ్వనాథ సత్యనారాయణ దగ్గర మనం ఆగి ఉన్నాం. కాబట్టి ఒకసారి మళ్ళీ మనం తెలుగు కంటెంట్లోకి వెళ్దాం. తెలుగు కంటెంట్లో నెక్స్ట్ మనం విశ్వనాథ సత్యనారాయణ గారి రచనల మీద పూర్తిగా ఒక వీడియోని రూపొందించిన తర్వాత మళ్ళీ అక్కడ కంటెంట్, తెలుగు కంటెంట్ ఒకటి రెండు వీడియోలు చేసిన తర్వాత మళ్ళీ తెలుగు మెథడాలజీలోకి వద్దాం. వారానికి రెండు లేదా మూడు వీడియోల్ని తెలుగు మెథడాలజీ మీద మీకు అందించే ప్రయత్నం నేను చేస్తాను. ఫాలో అవుతూ ఉండండి. మరిన్ని విషయాలతో మళ్ళీ మరో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.